ఈడైన బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతుండు పాపం నీ మోకాలు చిప్పలు అరిగినా కూడా మోడీ నీకు ప్రసన్నంగా ఆడ ఎందుకు ఊకే బండి తట్టబెట్ట జరుపుకొని ఇంటికి ఒక ఎవడు అడుగుతుండే నిన్ను చూడు ఇయాలనో రేపు మోడీ ఆయనను కలుస్తాడు నిన్ను కలుస్తాడా ఆయన పాపం కాళ్ళు ఏళ్ళు ఇరిగినట్టున్నాయి మోకాలు చిప్పలు అరిగేటట్టున్నాయి బండి సంజయ్ గారి మన చూసిన కట్టు కట్టుకొని పేపర్లో కనిపించింది కాలుకున్న ఏళ్ళు ఇరిగినాయని నీ కాళ్ళ ఏళ్ళు ఇరిగినా మోకాలు చిప్పలు అరిగినా మోడీ నీకు ప్రసన్నంగా ఆడు మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటే బండి ఎందుకు అనవసరంగా బండి టైర్లు అరిగేదాకా తిరుగుతావు తట్టబెట్ట జరితే ఇంటికి పో ఈ అన్ని నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తుండ్రు టీఆర్ఎస్ బీజేపీ యొక్క లాలూచి తెలంగాణ సమాజానికి స్పష్టత ఉన్నది నువ్వు పాదయాత్రలు చేసినా తీర్థయాత్రలు చేసినా ఏ యాత్రలు చేసినా ఏం ఉపయోగం లేదు ప్రజల యొక్క హక్కులను కాపాడతలేరు ఈ నీటి కేటాయింపులలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద కేసీఆర్ గారు సంతకం పెట్టించి మన హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టింది కదా ఈ విషయంలో బీజేపీ యొక్క వైఖరి స్పష్టంగా ప్రజలకు చెప్పాలి 299 టీఎంసీల నీళ్లు మాకు చాలు అని సంతకం పెట్టి వచ్చిన కేసీఆర్ వైఖరి పట్ల బీజేపీ విధానమేంది బీజేపీ అయినా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని కేంద్ర జలశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి తెలంగాణకు జరిగిన నష్టాన్ని సవరించి తెలంగాణకు అదనపు నీటి కేటాయింపుల కోసం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఏం పని చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీని కూడా డిమాండ్ చేస్తుంది.